గుంటూరు ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ ప్రెస్ మీట్ నిర్వహించారు. మాదక ద్రవ్యాలు స్వాధీనపరుచుకున్న కొత్తపేట పోలీసులు మాదక ద్రవ్యాలు సరఫరా చేస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించిన ఎస్పీ బెంగళూరు నుంచి ప్రైవేట్ బస్సులో 65 గ్రాముల ఎండిఎంఏను గుంటూరు తెచ్చారు. గుంటూరులో కొంచెం తీసుకుని హైదరాబాద్ తీసుకువెళ్తున్నారు. లెడ్ బల్బులో దాచి సరఫరా చేస్తున్నారు. ఫ్రెండ్స్ అందరూ వాడుకోవడానికి నిందితులు తెచ్చుకున్నారు. టోనీ యూసిఫ్ అనే ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఇంతకు ముందు కూడా వీళ్ళు 3 సార్లు తీసుకొచ్చారు. కేసు ఇంకా విచారణలో ఉంది. గుడ్ ఈవినింగ్. సో మనకి ఎండిఎంఏ అనేది ఒక సింథటిక్ డ్రగ్. సో క్రిస్టల్ ఫామ్స్లో ఉంటాయి, వైట్ క్రిస్టల్ ఫామ్స్లో ఉంటాయి. దాన్ని కూడా ఈ బోధల కోసం కన్స్యూమ్ చేస్తుంటారు. అది మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు, అంటే యాక్చువల్లీ ఇది వచ్చినది బెంగళూరు నుంచి వచ్చింది. బెంగళూరు నుంచి ప్రైవేట్ మా ప్రైవేట్ ట్రావెల్స్ యాక్చువల్లీ ప్రైవేట్ ట్రావెల్స్ ద్వారా ఇక్కడ వచ్చింది. వచ్చిన తర్వాత ఇదిని మళ్ళీ హైదరాబాద్, కొంచెం ఇక్కడ లోకల్ కన్సంప్షన్కి కొంచెం హైదరాబాద్ పంపించడానికి ప్లాన్ చేసినప్పుడు, బేస్డ్ ఆన్ మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు దాన్ని ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది. దాదాపు 65 గ్రామ్స్ ఉంది దానిట్లో, వర్త్ ఆఫ్ అరౌండ్ 5 లాక్స్. దీనిట్లో టోనీ అని చెప్పి వాళ్ళు డీజేగా పనిచేస్తున్నారు, వాళ్ళని పట్టుకోవడం జరిగింది. వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు యూసుఫ్ని కూడా పట్టుకోవడం జరిగింది. ఓకే, దీంట్లో కూడా ఒక లైట్ లోపలికి పెట్టేసి, ఎల్ఈడి లైట్ లోపలికి పెట్టేసి పంపించడానికైనా ప్లాన్ ఇది. బట్ డ్యూ టు వేరియస్ రీజన్స్ అది మనం ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది. దీంట్లో ఎవరు సప్లై చేస్తారో వాళ్ళ కోసం ఆల్రెడీ టీమ్ మనం బెంగళూరు పంపించడం జరిగింది. లోకల్ పోలీస్ సపోర్ట్తో పాటు క్యాచ్ చేయడానికి ట్రై చేస్తాము. సక్సెస్ అయిందంటే మీకు ఇన్ఫామ్ చేస్తాము. ఇదిలో వాళ్ళు టోనీ యూసుఫ్ ఇతరు కూడా కన్స్యూమర్స్. దీంట్లో ఈ యూసుఫ్ అనే వ్యక్తి గతంలో ఐఎఫ్ఎఫ్సిఓ అని చెప్పేసి ఒక గెయిన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్లో పనిచేస్తున్నప్పుడు, అక్కడ ఎవరు ఇక్కడికి పంపించారో వాళ్ళు వీళ్ళు ఫ్రెండ్స్ యాక్చువల్లీ, ఆ పరిచయం మేరకు పంపించారు. దీనిట్లో దీన్ని ఫర్దర్గా కొన్ని హైదరాబాద్లో ఉన్న వీళ్ళు ఫ్రెండ్స్కి కూడా పంపించడానికి కూడా ఇది ప్లాన్ చేశారు. అది కూడా అప్పుడు వర్కౌట్ చేస్తున్నాం హైదరాబాద్కి ఎవరు పంపిస్తున్నారని చెప్పేసి. ఇది ఓవరాల్ దీనిపైన కేసు రిజిస్టర్ చేసి యూసుఫ్ టోన్ ఇతరుని అరెస్ట్ చేశాము. ఎవరు సప్లై చేశారో వాళ్ళ కోసం టీం బెంగళూరులో ఉంది. సో మన హైదరాబాద్ ఇన్పుట్ కూడా మేము వెరిఫై చేస్తున్నాము, ఇది వెళ్తుందా ఏందని చెప్పేసి. అంటే మెయిన్ ఏంటంటే ఎస్పెషలీ పేరెంట్స్ యాజ్ వెల్ యాజ్ సొసైటీకి కూడా, అంటే గంజా అనేది ఒక సైడ్ ఉన్నా ఇలాంటి ఆర్టిఫిషియల్ డ్రగ్ కూడా మనం సమ్టైమ్స్ అందుబాటులో దొరుకుతుంది అనేది అందరికి కొన్ని అవేర్నెస్ ఉండాలి. అలాంటి ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు కూడా మన పోలీస్కి ఇన్ఫామ్ చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. ఓకే, దీంట్లో ఎస్డిపిఓ ఈస్ట్, సిఐ కొత్తపేట ఇది బాగా చేస్తారు. బికాస్ ఇది ఇట్స్ ఇన్పుట్ లేకుండా ఇది ఇంత చిన్నది పట్టుకోవడం అంత ఈజీ ఏం కాదు. సో బాగా వర్కౌట్ చేశారు, ఇన్వెస్టిగేషన్ కూడా బాగానే చేస్తాము. జస్ట్ ఆ సప్లై చేసిన వాళ్ళని మనం పట్టుకోవడానికి ట్రై చేస్తున్నాము, చేస్తామంటే వాళ్ళతో పాటు పెడతామని అనుకున్నాము, కొన్ని త్వరగా అవ్వట్లేదు. సో వీఆర్ ట్రైయింగ్. 65 గ్రామ్స్ వస్తారు, అప్రాక్సిమేట్లీ 5 లాక్స్ వరకు ఉంటాయి. తీసుకుని వెళ్తున్నాం, సారీ. టోనీ అనే వ్యక్తి డీజేగా పనిచేస్తున్నారు, ఈవెంట్స్ ప్లస్ డీజే ఈవెంట్స్లో డీజేగా పనిచేస్తున్నారు. యూసుఫ్ అనే వ్యక్తి ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఏ వర్క్ చేయట్లేదు. గతంలో ఈ ఇఫ్కో ప్రైవేట్ కంపెనీలో పనిచేసి వచ్చారు, మళ్ళీ కోవిడ్ టైంలో కూడా అబ్రాడ్ వెళ్ళి వచ్చినట్టు మనకి ఇన్పుట్ ఉంది. అబ్రాడ్ వెళ్ళి వచ్చినట్టు ఇన్పుట్ ఉంది. ఆ తర్వాత గాలిగానే ఉన్నారు, స్పెసిఫిక్ ఏం వర్క్ చేయట్లేదు. అతను ఇద్దరు బిలాంగ్స్ టు గుంటూరే అండి. గుంటూరు అయితే ఇంతకుముందు బెంగళూరులో వర్క్ చేశాడు. ఎవరో యూసఫ్, తన ఫ్రెండ్ టోనీ, ఇతను ఈవెంట్స్ చేస్తూ ఉంటారు, తను కూడా గుంటూరే. ఇంకా రిమైన్ పర్టికులర్స్ అన్నీ కూడా మేము ఎంక్వైరీ చేస్తున్నాం. వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చేసి హైదరాబాద్లో 3 ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నారు. ఈ బెంగళూరు సప్లై చేసిన అతను కూడా యూసఫ్కి వర్క్ చేసిన టైంలో కొలీగ్ అనమాట. అది విషయం. ఇతరు కూడా
ఇన్నర్ రింగ్ రోడ్ విశ్వాస్ హాస్పిటల్ బ్యాక్ సైడ్ ఇది బ్రాడీపెట్ బిఎడ్ కాలేజ్ కామన్ లేదు లేదు అమ్మడానికి ఇక్కడ లేదు ఎందుకంటే అది ఆ యాంగిల్ కూడా నేను చెప్పేస్తాను అల్టిమేట్ ఏమే అది అవేర్నెస్ కోసమేనా అదర్వైజ్ పెట్టడానికి కూడా పెట్టేయచ్చు కానీ ఇది జస్ట్ ఏదైనా అక్కడ సీక్రెట్ ఉంచడంలో ఏమీ యూస్ లేదు అందరికి ఈవెన్ పేరెంట్స్ కూడా అందరికి తెలియాలి ఇలాంటి ఒక కాన్సెప్ట్ కూడా ఉందన్న ఉద్దేశంతో పాటు మనం పెట్టుకోవడం జరిగింది ఇక్కడ వాళ్ళు కన్సంప్షన్ లేదు వాళ్ళు పంపించడానికి రెడీ అయినప్పుడే మనం దాన్ని ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది తీసుకొని వచ్చినప్పుడు లైట్ ద్వారా తీసుకొని వచ్చారు ఎల్ఈడి ల్యాంప్ ఉంటాయి ల్యాంప్ లోపలికి పెట్టి తీసుకొని వచ్చారు ఇన్ఫర్మేషన్ లేకపోతే మనకు తెలియదు ఈవెన్ బస్ వాళ్ళు కూడా తెలియడానికి అన్న స్కోప్ లేదు యాక్చువల్లీ అది ఒక్కొక్కరికి ఇది థర్డ్ టైం సో ఉందంటే ఓపెన్గా చెప్పేస్తాను దాంట్లో సీక్రెట్ ఏం లేదు అలాంటి ఏం లేదు వీళ్ళు కొన్ని వీళ్ళు కన్సంప్షన్కి తీసుకొని రిమైనింగ్ని హైదరాబాద్ పంపించడానికి ఉన్నప్పుడు మేము పట్టుకున్నాము దీంట్లో వీళ్ళకి వేరే కాంటాక్ట్స్ కూడా ఎవరికి లేదు వీళ్ళు ఇంకొకరికి ఇచ్చే సప్లై చేస్తున్నది లేదు ఓన్లీ వాళ్ళు బెంగళూరులో ఉన్న వ్యక్తి ఈ యూసుఫ్ అనే వ్యక్తి కలిసి పనిచేశారు ఆ పరిచయం మేరకు వాళ్ళు వీళ్ళకి మాత్రం పంపించడం వీళ్ళు యూజ్ చేయడం అనేది జరుగుతుంది యాక్చువల్లీ హైదరాబాద్లో కూడా వీళ్ళకి ఫ్రెండ్స్ ఉన్నారు యాక్చువల్లీ వాళ్ళకి కూడా పంపించడానికి ప్లాన్ చేశారు ఇది వాళ్ళు కన్సంప్షన్కి తగినట్టు దీనికి అరౌండ్ సమ్ 8 grams to 10 grams అలాగా తీసుకుని వచ్చి వీళ్ళు కన్సంప్షన్ వరకు అప్పుడు వీళ్ళు హైదరాబాద్ పంపించట్లేదు వీళ్ళ వరకు యూజ్ చేశారు ఇప్పుడు పెడుతున్నాం ఇప్పుడు మనం ఇది చేస్తున్నాము మీకు ఏదైనా ఉందంటే సెపరేట్గా నాకు డౌట్ అడగండి జనరల్గా కాదు ఇప్పుడు దీనికి దీనిపైన పెట్టాము మీకు పర్సనల్గా డౌట్ ఉందంటే పర్సనల్గా అడగండి నేను పర్సనల్గా చెప్తాను అంటే వేరు ఇష్యూ అన్న చెప్తున్నాను మీ డౌట్ ఏంటి మీ క్వశ్చన్ ఏంటి డ్రగ్స్ అనే వాడు ఎక్కడ నాకు రావట్లేదు మీరే చెప్పారు డ్రగ్స్ అనే పదం అక్కడ లేదు అది ఇష్యూవే వేరు మీకు ఇష్యూ తెలియట్లేదు అని అనుకున్నాను దట్ ఈస్ నాట్ ది ఇష్యూ డ్రగ్స్ అనేది ఇష్యూ కాదు అక్కడ ఎక్కడ ఏమి లేదని నేను చెప్పాను అది అర్థం లేకపోవచ్చు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి యాక్షన్ తీసుకుంటాం నాకు ఇవ్వండి చెప్పండి తెలియట్లేదు మీరు చెప్తున్నది కరెక్ట్ అనేది కూడా నాకు తెలియదు నేను వెరిఫై చేసి నేను చేస్తాను ఇప్పుడు మీరు చెప్తున్నది కరెక్ట్ నేను చెప్పలేను కదా దీంట్లో ఈ మాల్కాన్ అని ఒక కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాను ఆల్రెడీ కాకినాడలో చేస్తాను ఈ మాల్కాన్ కాన్సెప్ట్ ఏంటంటే మనకి ఏ ప్రాపర్టీని మనం స్టేషన్ లోపలికి తీసుకుని వచ్చినా దానిపైన ఆర్ఎఫ్ఐడి ట్యాగ్ పెట్టేయాలి దాంట్లో స్కాన్ చేస్తారు దాంట్లో సిస్టంలో ఎంట్రీ అయిపోతాయి
సోకసారి పోలీస్ స్టేషన్ లోపలికి వచ్చిన వెంటనే RFID ట్యాగ్ సిస్టం లో అప్డేట్ అయిపోతాయి తర్వాత అది కోర్టుకు ప్రొడ్యూస్ చేస్తున్నప్పుడు కూడా దాన్ని స్కాన్ చేసామంటే ప్రాపర్టీ బయటికి వెళ్ళిపోతాయి ఇది కాకినాడలో ఇంప్లిమెంట్ చేసాము ఇక్కడ కూడా నేను ఆల్రెడీ స్టార్ట్ చేశాను ఆ సాఫ్ట్వేర్ ని అది నేను కమింగ్ డేస్ లో ఒకవేళ అది నిజం అంటే కమింగ్ డేస్ లో జరగకుండా ఉండడానికి ఈ నేను ఇంకా నేను కమ్ నేనే వాట్ ఇస్ యువర్ ప్రాబ్లం యాక్చువల్లీ ఇప్పుడు మీరు చెప్తున్నారు ఒక నిమిషం వినండి మీరు నేను నేను కంప్లీటే చేయట్లేదు మీరు ఒక క్వశ్చన్ అడిగారు ఇప్పుడు వాట్ ఈస్ యువర్ ఇంటెన్షన్ ఇప్పుడు మీరేమి లేదు నేను యాక్షన్ తీసుకుంటాను తీసుకుంటాను రైట్ రైట్ వేరే ఏదైనా క్వశ్చన్స్ పర్వాలేదు సార్ వాళ్ళు పర్పస్ వేరు నో ప్రాబ్లం లేదు వీళ్ళిద్దరే టోనీ యూసుఫ్ సెల్ఫ్ కన్సంప్షన్ ఇప్పుడు కూడా ఇక్కడ ఏమీ లేదు హైదరాబాద్కి అక్కడ ఈ వ్యక్తికి సప్లై చేస్తున్నది ఒక వ్యక్తి పేరు కూడా తెలుసు కాకపోతే మళ్ళీ అది ఎక్స్పోజ్ అవ్వకూడదని చెప్పట్లేదు ఒకరు ఉన్నారు బెంగళూరు ఈ వీళ్ళకి సప్లై చేస్తున్నది థ్యాంక్ యూ ముజారా పెట్టకూడదని కాబట్టి పెట్టట్లేదు బాగుంటుంది అంటే యాక్చువల్లీ సుప్రీంకోర్టు ప్రకారము దాంతోపాటు కూడా పెట్టకూడదు బట్ కానీ పెడుతున్నారు కానీ అందుకే నేను ఏ దీనిట్లో కూడా వాళ్ళని పెట్టట్లేదు లాస్ట్ మంత్ లేదు నేను వచ్చిన తర్వాత ఇదే ఫస్ట్ టైం ఓకే ఉండొచ్చు అదే వాడు ఇంత వాడుతున్నారని కదా చెప్తున్నా నాకు తెలిసి లేదు ఒకవేళ ఇన్ఫర్మేషన్ ఉందంటే ఖచ్చితంగా నేను యాక్ట్ చేస్తాను ఇప్పుడు వీళ్ళిద్దరూ దొరికినప్పుడు నేను మీ ముందు పెడుతున్న వాళ్ళకి అలాగా అంత పెద్ద మూట ఉన్నప్పుడు నేను పెట్టను యాక్చువల్లీ సీక్రెట్ పెట్టుకుని అంటే ఓకే అంటే ఇది నేను ఐ విల్ టేక్ ఇట్ నేను ఒకసారి హోంవర్క్ చేస్తాను నాకు ఐడియా లేదు ఇది ఐ విల్ వర్క్ ఇట్ అవుట్ అంటే వాళ్ళు స్మగుల్ చేసినదిని ఒక లైట్ ఎల్ఈడి ల్యాంప్ కిందకి స్టీల్లో నట్ బోల్ట్ టైట్ చేసిన ఒక పార్ట్ ఉంటాయి దాని లోపలికి పెట్టి స్మగుల్ చేశారు ఇది ఒక ఎంఓ అంటే ఎంఓ అనేది ఈవెన్ గతంలో నేను ఎస్సీబీలో ఉన్నప్పుడు ఈవెన్ కొరియర్స్లో కూడా ట్రాన్స్పోర్ట్ చేసిన రోజులు కూడా ఉన్నాయి సో వాళ్ళకి మార్గం చాలా ఈజీ యాక్చువల్లీ కొంచెం మనకి ఇన్ఫర్మేషన్ పెట్టుకొని అది మనం కట్ చెయ్యాలి ఒకవేళ సొసైటీకి వచ్చినా అది మనం ఇన్ఫర్మేషన్ రావాలి
మైక్ టెస్ట్ 1 2 3 తెలియన్నా మాట్లాడనా ఫోన్